తెలుగుదేశం నాయకులు పట్టాభి బొద్దల సుధీర్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వైసీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు వారి వాహనాలు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన బొద్దల సుధీర్ రెడ్డి దురుసుగా బండిని పోనిచ్చి రేణిగుంట హరిజనవాడకు చెందిన కృష్ణమూర్తి అనే వ్యక్తిని ఢీకొట్టి ముందుకు సాగారు. దీంతో ఆగ్రహించిన మహిళలు వైసీపీ నాయకులు కార్యకర్తలు నిరసనకు దిగారు. కృష్ణమూర్తిని చికిత్స నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు. దీంతో బొద్దల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తికి వస్తున్నాడని తెలుసుకుని ఊరందరూ ఆర్చీ వద్దకు వైసీపీ నాయకులు మహిళలు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని వెంటనే క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో ఊర్లోకి రానియమంటూ మహిళలు కార్యకర్తలు నాయకులు నినాదాలు చేశారు. గౌరవ ప్రతిపక్ష సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టాభి గారు మా గౌరవ ముఖ్యమంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి ఏకవచనంతో గారు అని సంబోధించుకుంటా మర్యాద లేకుండా తప్పుడు తప్పుడుగా మాట్లాడడం తెలుగుదేశానికి చెందింది. ఇలాంటి తప్పుడు వార్తలు మర్యాద లేకుండా ప్రస్తావన చేయడం తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకా తెలుసుకోలేదు. దయచేసి క్రమశిక్షణకి మారిపేరైన వైసీపీ నాయకులు మా జగన్మోహన్ రెడ్డి విమర్శించినందుకు తెలుగుదేశం నాయకులు పట్టాభి ప్రతిపక్షం ప్రజల తరఫున క్షమాపణ చెప్పాలి లేదా అనుక్షణం టీడీపీ కార్యకర్తలను ఎక్కడైనా సరే టీడీపీ నాయకులను ఏ చోట దిగినా వైసీపీ నాయకులు కార్యకర్తలను ముట్టడిస్తాం ముట్టడిస్తాం అడ్డగిస్తాం మిమ్మల్ని వీధుల్లో తిరగనీయం. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి.